గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్పై తలెత్తిన న్యాయపరమైన చిక్కుముడులు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు గవర్నర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై విధించిన స్టేటస్ను ఏపీ హైకోర్టు పొడిగించింది వచ్చే నెల ఇరవై ఒకటో తేదీ వరకు స్టేటస్ కో పొడిగించినట్లు వెల్లడించింది స్టేటస్ కోను ఏపీ హైకోర్టు వాయిదా వేయడం ఇది రెండవసారి ఈ నెల పద్నాలుగవ తేదీన తొలిసారిగా దీనిని వాయిదా వేసింది స్టేటస్ కో గడువు గురువారం నాటికి ముగియాల్సి ఉంది దీనికి సంబంధించిన పిటిషన్ ఏపీ హైకోర్టు సమక్షానికి విచారణకు వచ్చింది విచారణ అనంతరం దీనిని వచ్చే నెల ఇరవై ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది స్టేటస్ కోను ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది గవర్నర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై మరింత విస్తృతంగా విచారణ చేపట్టాల్సి ఉందనే కారణంతోనే ఏపీ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమను అన్యాయం చేస్తోందంటూ అమరావతి ప్రాంత రైతుల తరఫున పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు గవర్నర్ గెజిట్ జారీ చేయడంతో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైందని భావించినప్పటికీ అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఏపీ హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేయడంతో మళ్ళీ మొదటికి వచ్చింది వాటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు గవర్నర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై స్టేటస్ కో ఇచ్చింది దానిని కొనసాగిస్తోంది స్టేటస్ కో దాదాపుగా మూడు వారాల పాటు పొడిగింపునకు గురికావడం జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు అక్టోబర్లో దసరా ఉత్సవాల నాటికి సాగర నగరం విశాఖపట్నం నుంచి పరిపాలనను ప్రారంభించాలనే పట్టుదలతో కనిపించిన ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన తాజా పొడిగింపు నిరుత్సాహపరిచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి గవర్నర్ గిజిట్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ స్టేటస్కు వల్ల ముందుకు కదలలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు ఫలితంగా మూడు రాజధానుల ఏర్పాటులో జాప్యం ఏర్పడే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వ్యక్తమవుతున్నాయి